ఏం లేదే, పాపం ఎలా అవుతున్నాడు చూస్తున్నాను. మన వ్యాపారం మొదటి నుంచి సోతానే ఉన్నావు. అవును చూస్తున్నాను, సోతమే కానీ చేయడం చేతకట్లేదు. నేను చేస్తే ఇటు పని ఉండదు కదా, అందుకని రావును. నువ్వు ఉండవయ్యా, ఈ తెంగడు మాటలు పట్టించుకుంటా పెట్టి నీ కాపురం సడగొట్టకపోతే నేనేదో కాదన్నట్ట. ఎరగట్ నీలాటోడే, నువ్వు సెయ్యి ఎదురు సెయ్యినవ్వు, వెళ్ళు తొందరగా తయారవ్వు. రావులే, ఏదో ఫ్రెండ్షిప్ కొట్టానని రా, నువ్వేం పట్టించుకోక. తయారు గట్టిగా పట్టుకో, అసలే లూజు ప్రాణం. ఒంటి మీద కొలిసి వచ్చినా సైకిల్ అక్కడ మాత్రం రాలేదు. ఎక్కడో రాకపోతే ఇక్కడే వచ్చేసింది కదా. రైట్ రైట్, పేద చెప్పచ్చోలే. నువ్వు పప్పు చేయలే రాంబాబు స్పెషల్. రాంబాబు ఆపు, రాంబాబు ఆపు. ఎంతవరా? ఒక రూపాయికి ఇవ్వా. డబ్బు లేకపోతే ఇంటికి లేదు తీసుకొచ్చి. అయితే ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తాను. అలాగే, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఇడే టీవీ రేడియోనో తెస్తే బాగుండు. ఏట్రా చేతులు ఒప్పుకుంటూ వచ్చావు, ఏడు తేలేదేటి. అయ్యి బాబు, తాలిపొట్టు వద్ర కళ్ళిపోతాయి. మా నాన్నకి ముందు కాల్సినప్పుడల్లా దీన్ని తక్కటి పెడతాడు. మరి మా నాన్న కళ్ళు పోలేదే? ఒరే, నువ్వు చిన్నోడు కాదు రే, పెద్ద తర్వాత నువ్వు తాళ్ళే కాదు ఆళ్ళనే అమ్మేసేటట్టున్నావు. వెళ్ళిపో, వెళ్ళిపో. నేను బట్ట తడిపేస్తే పొద్దున ఏదో రూపులా. ఏంట్రా సొక్క కొట్టడం? పులి ఎంచుకోవటమంటే ఆఫెన్స్ కుట్టావేంటి? నువ్వు ఇచ్చిన కొట్ట ఆఫెన్స్ కే సరిపోయింది. అంతేనా అర మీటర్ నొక్కేసావా? అమ్మ నా టైలరింగ్ నా అక్కడ అక్కడ మా ఇంట వంట లేదురా, ఏం కొత్త అనుకుంటున్నావు? ఒక్కడ కోసమే తయారు చేశారనుకుంటున్నావా? మనుషులు పనులు మనుషులుంటే గొడ్డలు పనులు గొడ్డలు ఉంటాయి. పొద్దున ఎదవ అబద్దాలు ఒకటి, ఈసారి నా సొక్క కొట్టమని నీకు ఇస్తే మా ఆవిడ చెప్పించు కొట్టు. మీ ఆవిడ చెప్పలేసుకుంటుందా? అంత చూసావేంట్రా? ఈ చొక్క మీద ప్యాంట్ కొనవా? నా ప్యాంట్ వేసుకోరా, నేను నిక్కలేసుకుంటాను. ఇంతవరకు దొరకలేదు. వాడి వాళ్ళు దొరికిపోలా, ఊళ్ళో వాళ్ళు బట్టలు దొప్పేసి నీ బుద్ధి వాళ్ళు దొరికిపోయినా. ఊళ్ళో వాళ్ళందరికీ లేని పని చెప్పులు అంటే కట్టి వాళ్ళ దగ్గర డబ్బులు దొప్పేట్లేదండి. దానికి దీనికి ఏముంది? నాకు పోలికంటే నువ్వు ఆఫ్టర్ టైలర్వి, నేను ఆర్ఎంపి డాక్టర్. నిన్న కాక మొన్నటి వరకు రాజులో పొగాక్ కంపెనీలో పనిచేసేవాడు కదా. నేను పనిచేసింది పొగాక్ కొట్లో కాదు, ఆ మందుల షాప్ లో. ఆర్ఎంపి అన్నావు ఇప్పుడు? కాదా అబ్బా, నువ్వు చెప్పేది నాలుగు కానీ కేర్ హాస్పిటల్ డాక్టర్ సోమరాజు నేనేం చెప్తారు? నువ్వు అడుగురా, నీకోసం బకరగా ఎవడో రాత్రి నుంచి కడుపులో నెప్పండి, వాడు పీకెత్తనాయండి, చేతులు లాగేత్తనాయండి, కళ్ళు మంటండి, మెడ నెప్పండి, చెవులు ఓరండి, గుండి నాకు పొడి చేశారంటే మా ఆవిడకి జబ్బు అయితే. ఆ ముక్క గుచ్చగా ముందు చెప్పాలా? రే ఏ రాజే, మూడు స్పెషాలిటీ చేయి. అట్టాగే, మూడు స్పెషాలిటీ. రోజు వాళ్ళ బాబుగారు సమ్ములాగా ఫ్రీగా తింటాగి వెళ్ళిపోతున్నారు. ఈ రోజన్నా డబ్బులు అడుగు, లేకపోతే నిమ్మక్కలు రగ్గొడతాను. ఫ్రెండ్స్ కదా, బాగుండదేమోనే. ఫ్రెండ్షిప్ లో బాగోదనుకుంటే మన పరిస్థితులు బాగో. రాంబాబు, నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? ఎలాకొలం ఉందేట్రా, నన్ను అడుగుతావేటి? మరి ఎవరిని అడగాల? మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చూసుకుంటుంది, వెళ్ళి దాన్ని అడుగు. ఓహో, ఒరే వీరాజు, నా బిల్ ఎంత అయిందిరా? ఎందున్నారా? ఖాతాలో రాసుకో. అలాగే రాసుకోవటాలు, ముందు డబ్బులు ఇచ్చేది. ఏంట్రా ఎప్పుడు లేదు, మన ఏ రాజు డబ్బులు అంత డిమాండ్ చేస్తున్నాడు? రాత్రి ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేకుంటే. అరే ఆడు బాకీ తెచ్చినాను, నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవరికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది, అవి ఇచ్చేయి ఆడి బాకీ తీర్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? పుల్లెబ్బగారు చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చేయి. ఇదిగో 300, ఇదిగో 30, ఇదిగో 30. ఏంట్రో ఐడియాకు 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే. ఎక్కడికరా ఎగేసుకుంటా బయలుదేరారు? నీ గురించే, ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేసామంటే కదా అభినందిద్దామని. ఈ అబ్బులు కూడా మాట్లాడిన అబద్ధాలు, నువ్వు ఎందుకు వచ్చావంటే పందెం గెలిచా కదా, పార్టీ ఆడాలి. పార్టీ కోసమే కదా మనం ఎదవ పనులు చేసి పందెం గెలిచేది. చెప్పండి ఏమేం కావాలో. మందు, విందు, చిందు, పందు. అది నీకెందుకు? పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు. అడి చూడు మోటారు ఇప్పుడు సరిపోతాయి. Thank you.